అందరికీ నమస్కారం శ్రావణ మాసం అనగానే పూజలు వ్రతాలు శుభకార్యాలు గుర్తొస్తూ ఉంటాయి స్త్రీలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ఏ ఇంటిని చూసినా కూడా దేవాలయాన్ని తలపించేలాగా ఉంటుంది స్త్రీలందరూ కూడా ఏదో ఒక వ్రతం పూజలో నిమగ్నమై ఉంటారు లక్ష్మీదేవిని పూజించడం వల్ల సౌభాగ్యము సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి అం అంత విశిష్టత ఉన్నాయి శ్రావణ మాసం అంటే ఏమిటో తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడుకొని ఉండడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే శ్రీ మహావిష్ణు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఈ మాసం ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఈ మాసం అంటే ఎంతో ప్రీతికరం ఈ శ్రావణ మాసంలో అమ్మవారు అష్టలక్ష్ములుగా రూపొంది మనందరికీ సిరి సంపదలు ఇస్తారు అని నమ్మకం మరి ఇంత విశిష్టత ఉన్న శ్రావణ మాసం ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది కేవలం శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలే కాదండి శ్రావణ మంగళవారాలు శనివారాలకు కూడా చాలా విశిష్టత ఉంది అయితే ఈ శ్రావణ మాసంలో ఎన్ని శనివారాలు వచ్చాయి ఎన్ని శుక్రవారాలు వచ్చాయి అలాగే ఎన్ని మంగళవారాలు వచ్చాయి మంగళగౌరి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి పూజా సమయంలో ఏమిటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మనకి ఈ శ్రావణ మాసము ఆగస్టు ఐదో తారీఖు శ్రావణ శుద్ధ పాడ్యమి ఆశ్లేష నక్షత్రంతో మొదలవుతుంది అలాగే సెప్టెంబర్ ఒకటో తారీఖు శ్రావణ బహుళ చతుర్దశి ఆశ్లేష నక్షత్రంతో ముగుస్తుంది ఈ శ్రావణ మాసంలో మనకి ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి చూసుకున్నట్లయితే ఆరో తారీఖు విద్యాతిథి మక్క నక్షత్రంతో పదమూడో తారీఖు తిథి విశాఖ నక్షత్రం ఇరవయో తారీఖు బహుళ పాడ్యమి ధనిష్ట నక్షత్రం ఇరవై ఏడో తారీఖు అష్టమీ నవమి తిథులు రోహిణి నక్షత్రంతో నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి అయితే మనము మంగళ మంగళగౌరి వ్రతం ఆరో తారీఖు విద్యాతిథిన జరుపుకోవాలి అలాగే ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు చూసుకున్నట్లయితే మొదటి శ్రావణ శుక్రవారము తొమ్మిదో తారీఖు పంచమితి తిథి హస్త నక్షత్రంతో వచ్చింది పదహారో తారీఖు ద్వాదశి తిథి మూల నక్షత్రం ఇది రెండో శ్రావణ శుక్రవారం ఈ రోజునే మనము వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము అలాగే ఇరవై మూడో తారీఖు చవితి తిథి రేవతి నక్షత్రం ముప్పయో తారీఖు ద్వాదశి తిథి పునర్వసు నక్షత్రం మనకి ఈ నెల శ్రావణ శుక్రవారాలు నాలుగు వచ్చాయి శ్రావణ శుక్రవారాలు నాలుగు లేదా ఐదు వస్తాయండి ఈ సంవత్సరం మాత్రం నాలుగు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి సమయాలు వచ్చేసి ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉందండి ఆ రోజున ఏకాదశి తిథి ఉంది కాబట్టి వీలున్న వాళ్ళు ఉదయం ఐదు నుంచి ఆరు లోపు పూజన చేసుకోండి మనకి ఆరింటి వరకు కూడా ఏకాదశి తిథి ఉంది సో ఏకాదశి తిథి ఉంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి వీలుంటే అప్పుడు చేసుకోండి లేని వాళ్ళు ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల మధ్యలో చేసుకోండి అప్పుడు కూడా వీలు లేదనుకుంటే పన్నెండు గంటల వరకు పూజ పూర్తిగా చేసుకోకపోయినా పూజ స్టార్ట్ చేసినా సరిపోతుంది లేదండి మేము చాలా రకాల పిండి వంటలు చేస్తాము అమ్మవారిని అలంకరణ చేసి ప్రతి సంవత్సరం కూడా మేము సాయంత్రం మట్టుకే అమ్మవారిని పూజిస్తాము అనుకునే వాళ్ళు సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు అమ్మవారి పూజ అనేది పూర్తి చేసుకో మనము శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్